వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరు బాగున్నారండి, నేను కూడా బాగున్నాను. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తున్నానండి. మనకి గోరింటాకు అందుబాటులో లేనప్పుడు గోరింటాకుని మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలి అంటే గోరింటాకుతో పని లేకుండా అన్నమాట. ఫస్ట్ మనం ఒక 2 టీ స్పూన్స్ టీ పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలన్నమాట. ఇవి రెండు కలిపేసి చక్కగా మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గుంటగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. మట్టిది ఏదన్నా, చిన్నది ఏదన్నా, మట్టి చిన్న కుండ లాంటిది ఏదన్నా, ఈ విధంగా మట్టిది ఏదన్నా ఉంటే పెట్టుకొని మనం కలిపెట్టుకున్న షుగరు టీ పొడి ఇవి రెండు కూడా కలిపెట్టుకున్నాం కదా, అది చుట్టూతల పోయాలి. ఈ చుట్టూ ఎడ్జెస్లో తగలకుండా ఇట్లా పైన ఎక్కడ ఉండకుండా చుట్టూ ఇలా వేసుకోవాలన్నమాట. ఇది గోరింటాకు మన దగ్గర లేనప్పుడు చాలా యూజ్ అవుతుందండి. ఇట్లా ఆ చిన్న మట్టి పాత్ర మీద, మట్టి ప్రమిద మీద చిన్న గిన్నె పెట్టేసి, స్టీల్ గిన్నె ఖాళీదే, పైన కంప్లీట్గా కవర్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. ఫుల్గా వాటర్ పోయాలి, లేదా హాఫ్ అయినా పర్లేదు. అంటే నేనైతే ఫుల్గా పోసాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకోవాలండి. అంతే, ఒక 5 మినిట్స్లో మనకి చక్కగా గోరింటాకు సంబంధించిన లిక్విడ్ మనకి రెడీ అయిపోతుంది. ఒక 4-5 మినిట్స్ తర్వాత చూస్తే ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టేసేయాలండి. మనం ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఆ పైన గిన్నె కొంచెం నీళ్లు వేడెక్కుతాయన్నమాట. అప్పుడు మనం కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా పాత్రను తీసి పక్కన పెట్టేసేయాలి వాటర్ ఉండే గిన్నెని. చూడండి, లోపల మనకి గోరింటాకుకు సంబంధించిన లిక్విడ్ అంటే పారానికి సంబంధించిన లిక్విడ్ రెడీ అయిపోయింది. ఈ లిక్విడ్లో మనం ఇప్పుడు కుంకుమ అనేది కలుపుకోవాలి. చూడండి, కుంకుమ క్వాంటిటీ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ 1/2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. 1/2 టీ అంటే లిక్విడ్ని బట్టి అన్నమాట. నేనైతే 1/2 టీ స్పూన్ కుంకుమ వేశాను. ఇప్పుడు మనం కావాల్సిన డిజైన్ని పెట్టేసుకోవడమే అండి. ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో పండిపోతుంది. 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మరి 10 మినిట్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకుని పెట్టుకున్నామనుకోండి, ఆరబెట్టేసామనుకోండి, నల్లగా మారిపోతుంది అన్నమాట, కలర్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. నేనైతే 5 మినిట్సే పెట్టాను, తర్వాత కడిగేశానండి. ఇది గోరింటాకుతో పని లేకుండా ఇన్స్టెంట్గా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి పోవాలనుకున్నప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ విధంగా మనం పారాని కానీ గోరింటాకు కానీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆకు లేని టైంలో ఇన్స్టెంట్గా మనకి ఇది చాలా యూజ్ అవుతుందండి. గోరింటాకు అంటే చాలామందికి ఇష్టం కదండి. పల్లెటూర్లలో చాలామంది పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య పెట్టుకోవట్లేదు అనుకోండి, పండగలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు పెట్టుకోవాలనుకుంటారు కదా. అలాంటప్పుడు అందరికీ గోరింటాకు అందుబాటులో ఉండదు కదా, అలాంటప్పుడు ఇది చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే పెట్టేశాను, చూడండి ఇప్పుడు చెయ్యి ఎంత బాగా పండిపోయిందో. 5 మినిట్స్ తర్వాత నేను కడిగేస్తే చూడండి ఎంత బాగా పండిందో కదా, సేమ్ గోరింటాకు లాగే ఉంది. కాకపోతే 3-4 డేసే ఉంటుందండి, తర్వాత పోతుంది. ఇన్స్టెంట్గా అయితే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన గోరింటాకు అదే పారాణి లిక్విడ్ని నేను ఒక చిన్న బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. 1 వీక్ దాకా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకునే ముందు కొంచెం కుంకుమ కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ కలపకముందే ఒకవేళ లిక్విడ్ ఉందనుకోండి, ఎక్కువగా ఉంటే తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసేటప్పుడు కుంకుమ యాడ్ చేసుకొని మనం ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. 1 మంత్ దాకా మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది, స్టాక్ ఉంటుంది, మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పండిపోయిందో కదా. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఇది యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన డిజైన్స్ పెట్టుకొని నాకు కామెంట్స్ తెలియపరచండి మీకు ఎలా పండిందో. ఖచ్చితంగా బెల్ క్లిక్ చేయండి, అప్పుడే మన వీడియోస్ మీకు రీచ్ అవుతాయి.